హాయ్ ఫ్రెండ్స్ నా పేరు రామ్ప్రసాద్ ఈరోజు మనం ఓకే ఎక్స్లోని మనం సెక్యూరిటీ పర్పస్ గురించి ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను అది ఎలా ఏంటో మీకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి స్టెప్ బై స్టెప్ మీకు అర్థమైతే లేకుంటే మిస్ అవుతారు మీరు ఓకే ఫ్రెండ్స్ మనం ఏదైనా ఫస్ట్ మనం ఓకే ఎక్స్లో మనం సైన్ అప్ అయ్యేటప్పుడు మెయిల్ ద్వారా కావచ్చు లేకుంటే మొబైల్ ద్వారా అవ్వచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మెయిల్ ద్వారా అయ్యారనుకోండి ప్రతి సెక్యూరిటీ సెటప్ సంబంధించి మనకు మెయిల్కు ఓటీపీ వస్తుంది మెయిల్ తర్వాత మనం మొబైల్ని యాడ్ చేసుకున్నాం అనుకోండి మొబైల్కి ఫస్ట్ మనకు మెయిల్కి వస్తుంది తర్వాత మొబైల్కి యాడ్ అవుతుంది తర్వాత మనం గూగుల్ అథెంటికేషన్ చేసుకున్నాం అనుకోండి మెయిల్కి వస్తుంది మొబైల్కి వస్తుంది గూగుల్ అథెంటికేషన్కి వస్తుంది ఇవన్నీ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే అది యాక్సెప్ట్ అవుతూ ఉంటాయి అన్నట్టు తర్వాత ప్యాటర్న్ లాక్ కానీ తర్వాత యాంటీ ఫిషింగ్ కానీ తర్వాత టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ కానీ ఇలా ప్రతి ఒక్కటి మనం చేసుకోవచ్చు అనమాట ఓకే ఫ్రెండ్స్ స్టార్ట్ ద వీడియో ఓకే ఫస్ట్ సెక్యూరిటీ మీద క్లిక్ చేయటం మనకు డ్యాష్ బోర్డు వచ్చి గెస్టర్ పాస్వర్డ్ తర్వాత వచ్చేస్తాయి ఫస్ట్ మనం గూగుల్ అథెంటికేషన్ మీద విరిపే చేద్దాం ఫస్ట్ మనం గూగుల్ అథెంటికేషన్కి సంబంధించి గూగుల్ అథెంటికేషన్కి సంబంధించి ఫస్ట్ మనం గూగుల్ అథెంటికేషన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకొని యాక్టివేషన్ మీద క్లిక్ చేయాలి ఇక్కడ మనకు కాపీ ఉన్నది కానీ లింకు ఆ లింక్ని తీసుకెళ్ళి ఆ గూగుల్ అథెంటికేషన్కి సంబంధించి దాన్ని అక్కడ పే పేస్ట్ చేసినట్టయితే మనకు అక్కడ అది దానికి సంబంధించింది ఒకటి రన్ అవుతూ ఉంటుంది ఒక టైం టైమర్ ఆ టైమర్ లోపే దానికి వచ్చిన కోడ్ని ఇక్కడ ఎంటర్ చేయాలన్నట్టు మనం ఇప్పుడు మెయిల్ ద్వారా చేద్దాం మెయిల్ కోడ్ సెండ్ కోడ్ మీద క్లిక్ చేసి దానికి సంబంధించిన గూగుల్ అథెంటికేషన్ నెంబర్ ఇచ్చేసి యాక్టివేషన్ మీద క్లిక్ చేసినామనుకోండి మనకు గూగుల్ అథెంటికేషన్కి సంబంధించిన ఇది యాక్టివేషన్ అయిపోద్ది మనకు నెక్స్ట్ వచ్చి మనకు ఎస్ఎంఎస్ అథెంటికేషన్ ఎస్ఎంఎస్ అథెంటికేషన్ అంటే మనకు మొబైల్ నెంబర్కి వస్తుంది అన్నట్టు ఫస్ట్ మనకు మొబైల్ నెంబరు ఎరొకేషన్గా ఉన్నట్టు మనకు కంట్రీని సెలెక్ట్ చేసుకోవాలి ఓకే మన ఏ కంట్రీ కాబట్టి ఇండియా కాబట్టి మనం ఇండియాని సెలెక్ట్ చేసుకుంటాం ఇండియాని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తాం మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఎస్ఎంఎస్ కోడ్ సెండ్ కోడ్ మీద క్లిక్ చేస్తే మనకు ఏ మొబైల్ ఇస్తామో ఆ మొబైల్కి వెళ్ళిపోద్ది తర్వాత మెయిల్ సంబంధించిన మెయిల్ సెండ్ కోడ్ మీద క్లిక్ చేయాలి సెండ్ కోడ్ మీద క్లిక్ చేస్తే మెయిల్కి వెళ్తుంది ఆ కోడ్ని తీసుకొచ్చి ఇక్కడ ఎంటర్ చేయాలి తర్వాత గూగుల్ అథెంటికేషన్ సంబంధించిన కోడ్ని ఇచ్చేసి ఓకే చేస్తే మనకు ఎస్ఎంఎస్ అథెంటికేషన్ యాక్టివేషన్ అయిపోద్ది అన్నట్టు ఓకే తర్వాత మనకు ఫండ్ పాస్వర్డ్ ఓకే ఫండ్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసినట్టయితే ఎనేబల్ ఫండ్ పాస్వర్డ్ ఇది ఇక్కడ మనకు న్యూ పాస్వర్డ్ ఇది క్యాపిటల్ కానీ స్మాల్ లెటర్లు కానీ తర్వాత స్పెషల్ కడర్స్ కానీ ఇచ్చేసి తర్వాత గూగుల్ అథెంటికేషన్కి సంబంధించింది ఆ టైమర్ కనిపిస్తుందిగా ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేసేసాను కన్ఫర్మ్ చేసినట్టయితే ఫండ్ పాస్వర్డ్ అయిపోయింది తర్వాత నెక్స్ట్ వచ్చి మనకు టూ ఫ్యాక్ట్ అథెంటికేషన్ టూ ఫ్యాక్టరీ అథెంటికేషన్లో మనం గూగుల్ అథెంటికేషన్లో నెంబర్ ఉంటుందిగా ఆ నెంబర్ని ఇక్కడ వచ్చి ఓకే చేయాలి నెంబర్ తీసుకొచ్చి టైప్ చేసి ఓకే చేసినట్టయితే మనకు టూ ఫ్యాక్టరీ అథెంటికేషన్ యాక్టివేషన్ అయిపోద్ది ఈ విధంగా ఓకే ఫ్రెండ్స్ తర్వాత మనకు యాంటీ పుషింగ్ దాని గురించి యాంటీ పుషింగ్ సెట్టింగ్ గురించి మనకు ఇది వచ్చి మనకు ఫస్ట్ లాగిన్ పాస్వర్డ్ ఉంటుంది కదా మనం యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి ఆ లాగిన్ పాస్వర్డ్ ఇచ్చి ఓకే చేయాలి ఓకే ఇక్కడ లాగిన్ పాస్వర్డ్ ఇవ్వాలి మనం ఇచ్చిన తర్వాత ఓకే చేస్తే మనకు ఇక్కడ మనకు నేమ్ కానీ లేకుంటే మెంబర్స్ కానీ మనకి ఇష్టమైన నెంబర్స్ కానీ ఇచ్చేసి కన్ఫర్మ్ చేసేసాలా ఒక మినిమం ఎక్కువ ఒక ఫైవ్ కానీ సిక్స్ కానీ ఎయిట్ కానీ ఉంచుకొని పెట్టుకుంటే అయిపోతుంది అన్నట్టు కన్ఫర్మ్ ఎప్పుడైతే చేస్తారో మనకు యాంటీ కోడ్ కూడా యాక్టివేషన్ అయిపోతానండి ఈ విధంగా మన సెక్యూరిటీ పర్పస్ మనం ఓకేఎక్స్లో మనం చేసుకోవచ్చు అన్నట్టు ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ డే జై హింద్